ది మిస్సింగ్ వాల్యూ ఇన్ ది ఫిగర్ అని చెప్పి మనకి డయాగ్రామ్ అనేది ఇచ్చారు. ఇస్తే నేను ఇదే డయాగ్రామ్ ఇక్కడ నేను డ్రా చేసుకున్నా. డ్రా చేసుకుని ఏం చేస్తాను, ఈ వాల్యూస్ నేను ఏం చేశానంటే ఎక్స్ వై డబ్ల్యూ జెడ్ కింద రాసా. అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కదా, ఇక్కడ అలా ఉంచండి. వై వాల్యూ అంటే ఏం రాయొచ్చు, వై ఈక్వల్ టు, ఇక్కడ వై వాల్యూ మనకు ఎంత రావాలి, వన్ కదా. అంటే చూడండి, వై ప్లేస్ ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ టూ, ఇది వన్, అంటే టూ మైనస్ వన్ అని రాయొచ్చు కదా, పవర్లో వన్ ఫ్యాక్టర్ అని రాయండి. టూ మైనస్ వన్ వన్, వన్ పవర్ వన్ అంటే వన్. డబ్ల్యూ అంటే ఏం రాయొచ్చు, డబ్ల్యూ అంటే ఇక్కడ నీకు ఎంత ఉంది, 4 పవర్ 24 ఉంది చూడండి, 12 ఇక్కడ ఉంది, 8 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, 12 మైనస్ 8 అంటే ఎంత, 4 వచ్చేసింది. పవర్లో మనకి ఎంత రావాలి, 24 రావాలి. 24 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకేనా, అంటే 4 పవర్ 24. ఓకే, దెన్ జెడ్ ఈక్వల్ టు, జెడ్ ప్లేస్లో ఇక్కడికి ఎంత ఉంది, 3 పవర్ 6 ఉంది. 3 పవర్ 6 రావాలి అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 4 ఉంది. ఇక్కడ 7 మైనస్ 4 ఎంత, 3 కదా, అంటే 7 మైనస్ 4 హోల్ పవర్, పవర్లో మనకి ఎంత రావాలి, 6 రావాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా, అంటే అంత 3 పవర్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 పవర్ 6. ఇక్కడ మనం ఫైనల్గా మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. అంటే చూడండి, ఇక్కడ 3 5 ఉంది, అంటే దీని ఎలా రాయొచ్చు, 5 మైనస్ 3 అని రాయొచ్చు. ఓకేనా, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఏ మిస్ అయింది, 2 అనేది మిస్ అయింది కాబట్టి ఇక్కడ 2 రాయండి, 2 ఫ్యాక్టోరియల్. 5 మైనస్ 3 2, 2 పవర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ అంతా 4. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4. ఓకేనా, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అనేది నేను ఎందుకు రాసాను చెప్తాను, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ సరిపోయింది కదా.